పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం దేవతలు కూడా పితృదేవతలకు భక్తులు అందుకే పితృదేవత ఆరాధన చాలా గొప్ప విజ్ఞానం ఇట్ ఇస్ సైన్స్ అదృష్టవశాత్తో ఆ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన సనాతన ధర్మంలో మనం పుట్టాం హిందూ మతంలో పుట్టాం ఆ పితృదేవతల అనుగ్రహం ఎలా పొందాలో చెప్పారు అది మరిచి బ్రతికినటువంటి వాటికి తర్వాత తరాల మీద ఆశ పెట్టుకుని తెలుసుకోండి ఏదో పూర్వపుణ్యం వల్ల ఇప్పుడు గడిచిపోతుంది తర్వాత ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అందుకే దేవ పితృయజ్ఞములు ఏవైతే ఉన్నాయో తాను ఆచరించి తర్వాత అది నేర్పి అందించవలసిన బాధ్యత ప్రతి తల్లిది తండ్రిది ఆస్తి అందించడం చదువును అందించడమే కాదు పరంపరను అందించండి ధర్మాన్ని అందించండి అప్పుడు మీరు బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు పూర్వ క్షేమంగా ఉత్తమ ఉత్తమగతులు పొందుతాయి ఇది తెలుసుకోవాల్సినది అందుకే ఒక ఒక ప్రక్రియ చెప్పాడు శివుడు ఏమనంటే శ్రాద్ధావసానే ప్రాశ్నీయం మధ్యమం పిండమాత్మన కామంచేమభిధ్యాయం కురుత్వం పితృపూజనం నువ్వు ఈసారి ఆబ్దికం పెట్టేటప్పుడు శ్రాద్ధకాలంలో పిండ ప్రదానం చేస్తారు అజుల మధ్యమ పిండాన్ని నువ్వు ప్రసాదంగా కదిపి కొంచెం ప్రసాదంగా స్వీకరించు మొత్తం పిండ పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత కోరుకుంటూ ఏదైతే నాకు చెప్పేవో ఆ కోరిక కోరుకుంటూ తీసుకో అంటే కామం అభిధ్యాయన్ ఆ కోరికని ధ్యానం చేస్తూ ఆ మధ్యం పిండాన్ని కాస్త తిను తప్పకుండా నీ కోరికొరుతుంది ఆ పితృపూజ వల్ల నీకు లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు అంత తపస్సుకు కూడా ఈ ఉపాయంతా కలిపెడుతుండీ భగవానుడు వరాన్ని ఈ విధంగా చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు చెప్పిన ప్రకారంగా ఇతడు పితృశ్రాద్ధం చేశాడు ఆ పితృశ్రాద్ధంలో శ్రాద్ధాలు అనేక రకాలు ఉంటాయండి మనకు తెలిసి ఏడాదికో శ్రాద్ధం పెట్టేటప్పటికే పెద్ద హడావిడి చేస్తాం కానీ పార్టీలు చేసేటప్పుడు మాత్రం ఊళ్ళో అందరిని పిలిచి తాగరానివి తాగి తినరానివి తిని అవి చేయడానికి మాత్రం దేనికి వెనకాడు ఏడాదికి ఒక శ్రాద్ధం పెట్టడానికి మాత్రం పెద్ద హడావిడి కానీ నిజానికి పితృణం తీర్చుకోవాలంటే ఏడాదికి తొంభై ఆరు చెప్పింది శ్రాద్ధాలు శాస్త్రం తెలుసా మీకు తొంభై ఆరు రకాల శ్రాద్ధాలు ఒకటిదానికే అంతుంటే ఇంకేం చెప్పేది అసలు మహాలయ పక్షాలు అనేవి ఎంతమంది చేస్తున్నారు లేరని నేను అన్ను భారతదేశంలో ఎప్పుడూ ధర్మానికి ఉండదు ఇది తెలుసుకోండి అందుకో మాట చెప్పారు ప్రళయం వచ్చి ప్రపంచమంతా నశించిపోయినా భూమి మీద చివరికి మిగిలే మానవుడు హిందువు అని చెప్పింది శాస్త్రం తెలుసుకుని హిందూ ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది అందులో సందేహం లేదు కానీ కలిప్రభావం చేత మాత్రం తగ్గిపోయిందని మాత్రం చెప్పాలి అందుకే ఎంత జ్ఞానం చెప్పినా ముందు ధర్మం గట్టిగా ఉండాలనే మాట మర్చిపోరాదు దేవపితృ కార్యాభ్యాం నప్రమిది తవ్యం అనేది కూడా ఉపనిషద్వచనమే అది ఎప్పుడు మానరాదు ఆ తర్వాతే మిగిలిన వేషాలైనా వాటి యొక్క ప్రాధాన్యం చెప్పడానికి శివుడు కూడా ఇది చేయమని చెప్తున్నాడు ఒక శ్రాద్ధం చేశాడు అంటే మళ్ళీ ఏడాది ఎప్పుడు వస్తుందో ఆ శ్రాద్ధం కోసం ఎదురు చూడడం కాదు రకరకాలు ఉంటాయి పైగా ఇంకా అభీష్ట కోసం శ్రాద్ధాలు ఒకటి ఉంటాయి తెలుసా మీరు ఎలాగైతే అభీష్ట నిర్వహణ సత్యనా వర్తాలు చేస్తారో కొన్ని కోరికలు తీరడం కోసం కూడా పితృసార్థం చేయడం తెలుసా పితృసార్థం అంటే దెయ్యాలు పూజలో చాలామంది భావిస్తారు భ్రమిస్తారు ఆ దేవతా పూజ తెలుసుకోండి ఇక్కడ అత్యంత పవిత్రమైనది అది అంత ముఖ్యమైనటువంటిది అది తెలియాలి ముందు పితృదేవతల వ్యవస్థలు తెలియట్లేదు అవి చెప్పాలనేది ఒక పెద్ద సబ్జెక్టే కానీ ప్రస్తుతం దాని అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాత్రం సమాజంలో ఉంది కనుక ఈ సమయంలో కొంచెం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అభీష్ట శ్రాద్ధములు ఉంటాయి అంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కోసం కొన్ని శ్రాద్ధాలు ఆ శ్రాద్ధం చేసేటప్పుడు భోక్తులు ఎలా ఉండాలి విశ్వేదేవస్థానం ఎలా ఉండాలి ఇవన్నీ శాస్త్రం చెప్పింది ఇవి కామశ్రాద్ధములు అంటారు అంటే కోరికలు నెరవేర్చుకోవడం కూడా వ్రతం ఫలానా కోరిక కోసం చేస్తామన్నట్లుగా పితృశ్రాద్ధాలు కూడా ఉంటాయండి ఇన్ని రకాలు అందుకే పితృదేవతల అనుగ్రహం లభించాలి ప్రతి వారు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి పితృదేవత అనేది ఒక వ్యవస్థ నీ పితరులను పూజించడం ద్వారా ఆ దేవతలు అనుగ్రహిస్తారు ఇది గ్రహించవలసినది మొత్తానికి శ్రాద్ధం చేసి ఆ విధంగా మద్యం పిండాన్ని తీశాడు విషయం ఏది కొడుకులకు కూడా చెప్పలేదని జరిగినవేవి కూడా తాను తనకు కేటాయించిన గృహంలో ఇదంతా చేసుకున్నాడు ఆ చేసిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ ఎక్కడి నుంచి పిండని తీసి తిన్నాడో ఆ చోటు నుంచి ఒక మహాశక్తిగా ఉద్భవించింది మదాలస సంపూర్ణమైన స్వరూపంతో ఉద్భవించింది అప్పుడు ఆ మదాలసని స్వీ తీసుకుని అమ్మా నా కూతురు అమ్మ నువ్వు ఆమె గనకు జాతి స్మరణ ఉన్నాయి కనుక విషయమంతా తెరిచి నేను చెప్పే వరకు నువ్వు బయటకు రాకు నిన్ను ఒక అభ్యంతర గృహంలో ఉంచుతున్నాను ఉంచి తర్వాత కొడుకుల దగ్గరికి వెళ్ళాడు నేను తపస్సు చేసి వచ్చానయ్యా తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఎప్పుడు మీ మిత్రుడితో తిరగడమే కానీ ఇంటికి ఎప్పుడు తీసుకురాలేదేమి అని అడిగిన వెంటనే నాన్న చెప్పాడని మిత్రుని తీసుకొచ్చారు ఇక్కడ మిత్రుతో ఆడుతూ ఆడుతూ వాళ్ళు అప్పుడు మేము నాగదేవతలు మేము నాగులమని చెప్తే నువ్వు ఈ స్నేహంగా ఉండవేమో అనే ఉద్దేశంతో ఇంతవాళ్ళకు ప్రచ్ఛన్న రూపాలతోన్నాం ఇప్పుడు చెప్తున్నాం మా నాన్నగారికి నీపై చాలా ప్రీతి ఉన్నది నువ్వు ఒక్కసారి మా లోకానికి రా అని చెప్తూ గోమతీ నది సాగర సంగమం చేసే ద్వారం ద్వారా పాతాళానికి చేరారు